हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु स्टॉक मार्केट चैनल। ये वीडियो लो मनम स्टॉक मार्केट लो एंदुकु इन्वेस्ट चेयालने दानि गुरिंचि तेलुसुकुंदाम। फ्रेंड्स, मनम डब्बुलु इन्वेस्ट चेयडानिकि बॉन्ड्स, गोल्ड, बैंक्स, डिपॉजिट्स अनि, रियल एस्टेट अनि इला एन्नो चाला विधालुगा इन्वेस्ट चेयोच्चु। कानी इन्नी उंडगा स्टॉक मार्केट लोने एंदुकु इन्वेस्ट चेयालने दानि गुरिंचि मनम इप्पुडु तेलुसुकुंदाम। एंदुकंटे వీటన్నిటికంటే స్టాక్ మార్కెట్లోనే ఎక్కువగా రాబడి ఉంటుంది కాబట్టి ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ స్టాక్ మార్కెట్లో రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది కానీ మనం లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మనకు చాలా లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మనకు ఒకవేళ మనం డబ్బుని బ్యాంకులలో ఇన్వెస్ట్ చేస్తే ఇయర్లీ 8 to 9% వడ్డీ మాత్రమే పే చేస్తుంది బ్యాంకు వాళ్ళు అదే గోల్డ్లో అయితే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక్కోసారి గోల్డ్ పడిపోవచ్చు లేదా పెరగవచ్చు అదే బాండ్స్లో అయితే బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అసలు ఇంత రాబడి అనేది రాదు చాలా తక్కువగా ఉంటుంది అదే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రాబడి ఉంటుంది కానీ అది కొంత వాల్యూ దగ్గర స్టక్ అయిపోతుంది మరియు మనకు ఏదైనా అర్జెంటు డబ్బులు అవసరం ఉండి అమ్మాలనుకుంటే కొద్దిగా టైం పడుతుంది రియల్ ఎస్టేట్లో అయితే అదే స్టాక్ మార్కెట్లో అయితే మనం ఎంచుకున్న కంపెనీ మంచిగా పర్ఫార్మెన్స్ చేసినట్టయితే షేర్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది మనం ఈ స్టాక్ మార్కెట్ ద్వారా ఎంతవరకు లాభాలు సంపాదించవచ్చో ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మొదటిసారి నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీలైతే మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి మరొక విషయం ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లోకి మీరు కొత్తగా వచ్చినట్టయితే మీకు వాట్సాప్లలో టెలిగ్రామ్లలో వచ్చే టిప్స్ను చూసి మోసపోకండి ఫ్రెండ్స్ మరియు మీకు కొంతమంది కాల్ చేసి మీ అకౌంట్ హ్యాండిల్ చేస్తాం మీ డీమాట్ అకౌంట్లో డబ్బులు ఉంటే సరిపోతుంది అని చెప్పే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ విప్రో షేర్ 1989-1990లో అంటే 30 ఇయర్స్ బ్యాక్ ఆ సంవత్సరంలో ఎవరైనా ఒక 10,000 పెట్టి ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆల్మోస్ట్ 535 కోట్లు అవుతుండే అది ఎలాగనో చూద్దాం 1990లో విప్రో షేర్ వాల్యూ వచ్చేసి 100 రూపీస్ ఉండేది అప్పుడు మనం కనుక 10,000 పెట్టి 100 షేర్స్ కొన్నామని అనుకుందాం మనం కొన్నది 100 షేర్స్ మాత్రమే అయినప్పటికీ కంపెనీ బోనస్ షేర్స్ ప్రకటిస్తుంది మరియు అలాగే షేర్స్ని స్ప్లిట్ చేయడం వంటివి జరుగుతుంది అలా చేయడం వల్ల 2021 నాటికి 100 షేర్స్ 96 లాక్స్ షేర్స్గా మారిపోతాయి ఈ స్ప్లిట్ చేయడం బోనస్ షేర్స్ ప్రకటించడం దాని గురించి తర్వాత వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ అంటే 2020-21 నాటికి మన దగ్గర 96 లాక్స్ విప్రో షేర్స్ ఉన్నవి అలాగే 2020-21లో విప్రో షేర్ వాల్యూ వచ్చేసి 585 వరకు ఉన్నది 580 x 96 లక్షల షేర్లు వేస్తే దాదాపుగా 556 కోట్లు వచ్చేవి ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే 556 కోట్లకు ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్గా కన్సిడర్ చేస్తారు మీకు ఇలా అనిపించవచ్చు ఫ్రెండ్స్ 10,000 రూపాయలు 556 కోట్లు అవుతాయా అని కానీ ఖచ్చితంగా అవుతాయి ఫ్రెండ్స్ మనం ఫండమెంటల్గా మంచి కంపెనీ చూసి ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయి ఫ్రెండ్స్ విప్రో ఒక్కటే కాదు ఫ్రెండ్స్ రిలయన్స్ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏషియన్ పెయింట్ టైటాన్ ఇలా చాలా కంపెనీలు చాలా లాభాలను అందించినాయి కావాలంటే మీరు కంపెనీ యొక్క ప్రైస్ షీట్ని లాంగ్ టర్మ్లో చెక్ చేసినట్టయితే దాదాపుగా అన్ని కంపెనీలు లాభాలు ఇచ్చినవి మీరు అదే 10,000 గోల్డ్లోనో బాండ్స్లలోనో లేదా బ్యాంక్స్లలోనో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇంత లాభాలు వచ్చి ఉండేవి కాదు కాబట్టి మనం లాంగ్ టర్మ్లో మంచి కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు పొందవచ్చు ఫ్రెండ్స్
ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొద్దిగానన్న స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని చేయండి. అంతేగాని ఎవరో చెప్పారని తొందరపడి ట్రేడ్ చేయకండి. స్టాక్ మార్కెట్లో ఎంత తొందరగా డబ్బులు సంపాదిస్తారో తెలియకుండానే ఇందులో ట్రేడ్ చేస్తే అంతకంటే తొందరగా పోగొట్టుకోగలం ఫ్రెండ్స్. ఇది నా సిన్సియర్ సజెషన్ ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేయండి తెలిసేంత వరకు. దాని తర్వాత మాత్రమే ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పేపర్ ట్రేడ్ చేయండి. కనీసం ఒక 4 to 5 months అన్న పేపర్ ట్రేడ్ చేయండి. చేసిన తర్వాతనే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్ గురించి మరింతగా తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మేము పెట్టే నోటిఫికేషన్ మీకు త్వరగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.